హలో అండి, ఇది మా ఇల్లు కెనడాలో. మా సొంత ఇల్లు కాదండి, రెంట్కి తీసుకున్నదే. ఇక్కడే మేము ఉండేది. మా అక్క అడిగారు హోమ్ టూర్ చేయమని కెనడాలో ఇల్లు ఎలా ఉంటాయని. అది గరాజ్ డోర్ అండి. ఇది అంతా స్నో పడింది. ఇవాళ ఫస్ట్ స్నోఫాల్ వచ్చింది మాకు ఈ ఇయర్లో. సో రాత్రంతా స్నో పడింది బాగా. లోపల ఇల్లు చూపిస్తాను మీకు. ఒక్కసారి బయట ఎలా ఉంది చూడండి. మా ఇంటి బయట ఇది మొత్తం పార్క్. మాకు ఇంటి ముందు మొత్తం ఒక ప్రొవిన్షియల్ పార్క్ ఉంటుంది. హాకీ రింక్ ఉంటుంది. సో సమ్మర్లో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్ లీవ్స్ తోటి, ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ వింటర్ వచ్చేసింది కదా, మొత్తం ఆకులన్నీ రాలిపోయి చెట్లు చూడండి ఎలా ఎలా అయిపోయాయో. ఇది పెద్ద మేపుల్ ట్రీ అండి, చాలా పెద్ద మేపుల్ ట్రీ. మా ఇంటి ముందు ఉంటుంది ఫ్రంట్ గార్డెన్లో. ఇది మళ్ళీ సీజన్ వచ్చే టైంకి మొత్తం ఫాల్ కలర్స్ తోటి లీవ్స్ చాలా బాగా వస్తాయండి. మా కార్ లేదు ఇంకా. మా హస్బెండ్ కార్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మా కార్ వస్తే ఇక్కడ పార్క్ చేస్తామండి. జస్ట్ ఇక్కడ మీ ఫుట్ ప్రింట్స్ చూస్తున్నారు కదా. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఫ్రంట్ పోర్చ్. ఇల్లు చాలా చాలా పాత ఇల్లు అండి. ఒక 100 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు అయి ఉంటుంది. ఇది మోర్ దెన్ 100 ఇయర్స్ ఓల్డ్. చిన్న పోర్చ్ ఇది ఫ్రంట్లో. ఇక్కడ జాకెట్స్, షూస్ పెట్టుకుంటాం. వింటర్ షూస్ సపరేట్, సమ్మర్ షూస్ అండ్ అన్నీ సపరేట్గా పెట్టుకుంటాము. ఇలా లోపలికి వస్తే పైకి వెళ్ళడానికి బెడ్రూమ్ స్టేర్స్ ఉంటాయి. బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఇది చిన్న ఫ్రంట్ ఏరియా. ఇక్కడ నాకు పెయింటింగ్స్ అన్న, ప్లాంట్స్ అన్న చాలా 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 ఇష్టం. సో అందుకోసమే యాంటిక్ పెయింట్స్ ఎక్కడున్నా, పెయింటింగ్స్ ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను. ఇది చిన్న ఫ్రంట్ ఏరియా. ఇక్కడ కూర్చొని మేము, ఇది యాక్చువల్గా ఎక్సర్సైజ్ మెషిన్, బట్ మేము కూర్చొని షూస్ వేసి వింటర్ షూస్ వేసుకోవడానికి కూర్చోవాల్సి వస్తుంది. దానికి వాడతాం ఇది మేము. ఇలా వస్తే మా లివింగ్ రూమ్ ఇది. ఇలా వీడియో కోసం అని ఇవాళేమీ క్లీన్ చేయడం సర్దడం కానీ ఏం చేయలేదండి. మా అక్క జస్ట్ 1 అవర్ క్రితం అడిగారు వీడియో చేయమని. ఇక్కడ చిన్న కౌచ్. నా కాఫీ టేబుల్. నాకు ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకోసమని అప్పుడప్పుడు ఫ్లవర్స్ ఇలా కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాను. నాకు ప్లాంట్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి. అందుకోసం ప్లాంట్స్, చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి మా ఇంట్లో. అన్నీ నేనే పెంచుకుంటూ ఉంటాను. ఇలా వస్తే ఇక్కడ ఒక మంచి పెయింటింగ్ అండ్ క్యాండిల్స్ తోటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అరేంజ్మెంట్. అది వాటర్ ఫౌంటైన్ ఉంటుంది మా ఇంట్లో ఇప్పుడు. ఇంకా ఇటువైపు వస్తే ఇంకొక కౌచ్ ఉంటుందండి. సో మా లివింగ్ రూమ్ విండోలోంచి ఇలా బయటకు చూస్తే ఇలా. ఈ లైట్స్ మేము దీపావళి కోసమని పెట్టామండి. ఈ చెట్టు మీద మాకు ప్లాంట్ మీద ఇలా పెట్టాము. అలానే బాగుంది కదా అని చెప్పేసి అలానే ఉంచేసాము. ఇంకా
ఇక్కడ వినాయకుడిని పెయింటింగ్ ఒకటి తీసుకొని పెట్టాము. ఇంకా బుక్ షెల్ఫ్స్, మాకు వచ్చే గ్రీటింగ్ కార్డ్స్, చిన్న చిన్న టాయ్స్ అలా ఉంటాయి. ఇది ఫైర్ ప్లేస్ అండి. ఇది యాక్చువల్గా మీరు వింటర్ టైంలో ఇక్కడ ఫైర్ వుడ్ పెట్టుకొని ఫైర్ పెట్టుకోవచ్చు మీరు. మేము ప్రతి వింటర్ మేము వాడతాము, ఫైర్ ప్లేస్ అంటారు. సో ఇంట్లోనే మధ్యలో, ఇంటి మధ్యలో అలా ఫైర్ ప్లేస్ పెట్టుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నాకు ప్లాంట్స్ అంటే ఇష్టమని. మా ఇంటి నిండా ప్లాంట్సే ఉంటాయండి. లివింగ్ రూమ్లో నుంచి ఇలా వెళ్తే డైనింగ్ రూమ్ అండి. ఇది మా డైనింగ్ టేబుల్. ఎక్కువ వాడము, ఎవరైనా వస్తే కానీ ఈ డైనింగ్ టేబుల్ యూజ్ చేయం మేము. మోస్ట్లీ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే తన టేబుల్ మొత్తం ఆక్రమించేస్తాడు. ఇక్కడే తన 2 ల్యాప్టాప్స్ పెట్టుకొని ఇక్కడే పనిచేస్తూ ఉంటాడు, ఫైల్స్ అవి ఇవని. ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఈ కార్నర్కి వచ్చేసరికి చిన్న పూజ ఏరియా పెట్టుకున్నామండి మేము. మా డైనింగ్ రూమ్ విండోలో నుంచి చూస్తే ఇది మా పక్క ఇల్లుది. సో ఇక్కడ వస్తాన్ని గ్లాస్ సామాన్లు పెట్టుకుంటామండి. జస్ట్ వైన్ గ్లాసెస్ అనే కాదు, జ్యూస్ గ్లాసెస్, వాటర్కి ఏమైనా గ్లాస్ సామాన్లు పెట్టుకుంటాం ఇక్కడ. ఇటువైపు వచ్చేసరికల్లా పాటరీ, డిన్నర్ సెట్స్, లైక్ కాఫీ సెట్స్ అలా పెడతా ఉంటాను ఇక్కడ. ఎవరైనా వచ్చినప్పుడు మొత్తం డిన్నర్ సెట్ మొత్తం ఉంటుంది అట్లా వాడడానికి. ఇక్కడ చిన్న డెకరేషన్ మిర్రర్స్ వాల్స్కి. ఇదండి మా డైనింగ్ రూమ్ అండ్ హాల్. ఇక్కడ నుంచి చూస్తే ఇలా వస్తే నా వెనకాల కిచెన్. ఇది నా కిచెన్లో ప్లాంట్ టేబుల్. చూడన్న ప్లాంట్స్ ఇక్కడ. ఈ ప్లాంట్ మీకు తెలిసే ఉంటుంది, కనకాంబరం. అది చాలా చాలా రేర్ అండి, ఇక్కడ దొరకనే దొరకదు. కానీ ఫార్చునేట్లీ నాకు ఒక్క ప్లాంట్ దొరికింది. అది 3 ఇయర్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను ఆ ప్లాంట్ని. ప్రతి సంవత్సరం హెల్తీగా ఉంటుంది. సో మా కిచెన్ విండోలో ఉంచి మా గార్డెన్ ఇది వ్యూ. చాలా బాగుంది కదా. వింటర్లో ఇలా మొత్తం వైట్గా ఉంటుంది, అదే సమ్మర్ అండ్ ఫాల్ సీజన్ వచ్చేస్తే చాలా బ్యూటిఫుల్గా కలర్స్గా ఉంటాయండి. చాలా రకరకాల బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది మాకు వెనకాల. చాలా చాలా రకరకాల పువ్వులు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. యాపిల్ ట్రీ ఉంది, చాలా పెద్ద యాపిల్ ట్రీ వెనకాల. ఇది మా ప్లాంట్స్ స్టాండ్స్. ఇక్కడికి వస్తే చిన్న బ్రేక్ఫాస్ట్ టేబుల్ అండ్ విండో. బ్రేక్ఫాస్ట్ టేబుల్ అనే కాదు, మేము ఇద్దరమే కదా, వైఫ్ అండ్ హస్బెండ్. డైనింగ్ టేబుల్ పెద్దగా వాడం మేము, సో ఇది ఈ టేబులే వాడతాం ఎక్కువ తినడానికి. ఇక కావాల్సిన ఇక్కడ సాల్ట్, పెప్పర్, కాఫీ, షుగర్, గ్లాసెస్. చిన్న సోఫా లాంటిదండి ఇక్కడ టేబుల్. బెంచ్ లాగా పెట్టుకున్నాము, ఇక్కడ కూర్చోడానికి పడుకోవచ్చు. ఏమైనా చదువుకోవాలనుకుంటే కూర్చొని చదువుతాం విండోలోంచి చూసుకుంటూ. చూస్తారు కదా నాకు పెయింటింగ్స్ అంటే ఇష్టం. సో మా ఇంటి నిండా అక్కడక్కడ కొంచెం యాంటిక్ పెయింటింగ్స్ ఉంటాయి.
ఇట్లా వస్తే మాకు ఇచ్చానండి. అది స్టవ్ అండ్ కిచెన్ సింక్ మైక్రోవేవ్. ఇంకా అవన్నీ కిచెన్ కబోర్డ్స్ అండి. ప్రతి ఒక్కరు కిచెన్లో ఉంటాయి కదా కబోర్డ్స్, అవి సేమ్ నార్మల్. టోస్టరు. సో ఇది కిచెన్ ఇక్కడ నుంచి చూస్తే మీరు. అది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ చాలా పెద్దదండి, 2-డోర్ ఫ్రిడ్జ్. కింద మొత్తం ఫ్రీజర్ ఉంటుంది, పైన మొత్తం ఫ్రిడ్జ్ సెక్షన్ ఉంటుందండి. మేము ఇక్కడ గ్రాసరీస్ 2 వీక్స్కి ఒకసారి వెళ్తాము. పైగా ఇప్పుడు కోవిడ్ టైంలో 2 వీక్స్ కూడా కుదరట్లేదు, మంత్లీ ఒకసారి వెళ్తాము. అందుకోసం వెళ్ళినప్పుడు ఒకటేసారి ఎక్కువ తీసుకొచ్చుకుంటాము. చిన్న కట్లరీ స్టేషన్ ఇక్కడ. ఇలా వస్తే ఇక్కడ 2-పీస్ బాత్రూమ్ అండి. దీంట్లో టాయిలెట్ అండ్ హ్యాండ్ వాష్ ఉంటుంది. ఈ బాత్రూంలోకి వస్తే ఇక్కడ నేను పర్పుల్ థీమ్ లాగా పెట్టుకున్నాను. పర్పుల్ అంటే ఇష్టము. సో పర్పుల్ కలర్ పెయింటింగ్ ఇన్ ద బాత్రూమ్, ఫ్లవర్ వాస్, పర్పుల్ కలర్ మ్యాట్. సో ఇది వాష్రూమ్. ఇలా వస్తే మా ప్యాక్ డెక్ అండి. ఇది వెనకాల ఇంటి వెనకాల డెక్ ఉంటుంది. సో ఈ డెక్లో సమ్మర్ మొత్తం నేను రకరకాల వెజిటబుల్ ప్లాంట్స్, మింట్ చాలా పెంచాను. స్ట్రాబెర్రీస్, అవన్నీ పచ్చిమిర్చిలు, టమాటోస్ అన్నీ. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి, సీజన్ అయిపోయింది. ఇంకా మొత్తం స్నో వచ్చేసింది. ఇదండి డెక్, వుడ్ డెక్. సమ్మర్ టైంలో నేను మా హస్బెండ్ ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చొని కాఫీలు, టీలు, డిన్నర్ కూడా చేస్తాం ఇక్కడే అప్పుడప్పుడు. ఇలా స్ట్రైట్గా వస్తే ఇది మల్టీపర్పస్ రూమ్ అండి. ఇది ఇది మా ఎక్సర్సైజ్ మిషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. వింటర్ టైంలో ఇక్కడ బయటికి వాకింగ్కి వెళ్ళలేము కదా, చాలా బాగా చలి ఉంటుంది. అందుకోసమని ట్రెడ్మిల్, యోగా బాల్, వేయింగ్ మిషన్, ఐరనింగ్ ర్యాక్, దీని మీద బట్టలు ఐరన్ చేసుకుంటామండి. చిన్న ఇది క్లాజెట్ లాగా ఉంది వెనకాల, దాంట్లో ఏమన్నా స్టోరేజ్ పెట్టుకుంటూ ఉంటాం. ఇది చిన్న ఎలక్ట్రికల్ మిషన్. ఇంకా ఆఫీస్ కూడా అండి, ఇక్కడ ఆఫీసు, హోమ్ ఆఫీసు. నేను చదువుకునేటప్పుడు ఏమన్నా ఉంటే ఇక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటాను. ప్రింటరు, పేపర్ ష్రెడ్డర్, 2 కంప్యూటర్స్. ఇంకా ఇటువైపు వెళ్తే ఇది కింద బేస్మెంట్ ఉంటుందండి. మేము పెద్దగా వాడడం బేస్మెంట్ని. ఇటు ఆ డోర్ ఓపెన్ చేస్తే బేస్మెంట్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. కానీ అది అన్ఫినిష్డ్ బేస్మెంట్ అన్నమాట. దాంట్లో అన్ని స్టోరేజ్ ఉంటాయి. సో మేము వాడడం దాంట్లో ఇంటి ఓనర్ వాళ్ళ సామాన్లు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మేము వాక్యూమ్ మిషన్, మాప్, మాప్ స్టిక్ను, బ్రూమ్ స్టిక్ అండి, అదే చీపరు ఇల్లు కొట్టుకోవడానికి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాము. ఇలా లోపలికి వస్తే ఇటువైపు ఇది మొత్తం లాండ్రీ రూమ్ అండి. లాండ్రీ మిషన్ ఒకటి, డ్రయర్ ఒకటి. దీంట్లోనే బట్టలు డ్రై అయిపోతూ ఉంటాయి, ఇది దీంట్లో బట్టలు వాష్ చేస్తాము. ఇది లాండ్రీ మిషన్, ఇది డ్రాయింగ్. దీంట్లో బట్టలు ఉన్నాయండి, ఆల్రెడీ తీయలేదు మేము ఇంకా, నిన్న వాష్ చేసి. దీంట్లో బట్టలు డ్రై అయిపోతూ ఉంటాయి.
మన ఇండియాలో లాగా ఆరవేసుకోవడానికి ఏమి ఉండదు ఇక్కడ. సో దీంట్లో అన్నీ చాలా స్టోరేజ్ అండి, మా కార్ల టైర్లు, మా ఫ్లవర్ పాట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మా రీసైకిల్ గార్బేజ్ అన్నీ ఇది పెద్ద స్టోరేజ్ లాగా ఉంటాం. సో అది అండి స్టోరేజ్ మల్టీపర్పస్ ఏరియా రూమ్ అది. తర్వాత కిచెన్ ఇట్లా సర్కిల్లో ఉంటుందండి ఈ హౌస్. కింద ఫ్లోర్ మొత్తం ఇట్లా పైకి వెళ్తే బెడ్రూమ్స్ వస్తాయి. ఇక్కడ ఒక చిన్న పామ్ ట్రీ పెయింటింగ్ పెట్టుకున్నాను. ఇదండి బెడ్రూమ్స్కి హాల్వే. ఇది క్లాజెట్, చిన్న క్లాజెట్. దీంట్లో అన్ని ఆయిల్స్ షాంపూస్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. ఇది వాష్రూమ్, 3-piece వాష్రూమ్ అండి ఇది. దీంట్లో టబ్ అండ్ సింక్ ఉంటుంది. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అంటే తెలుసు కదా నార్మల్గా ఏముంటాయో. ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ ఏరియా, గెస్ట్ రూమ్గా వాడతాం మేము. ఇక్కడ బెడ్ ఉంటుంది, ఇంకా స్టోరేజ్ ఏరియా అన్నీ ఉంటాయి. ఇక్కడ విండోలోంచి చూస్తే పక్కిల్లు, పక్కింటి వాళ్ళ ఇల్లు ఇది. ఇవి రేడియేటర్స్ అంటారండి, పాత వెరీ ఓల్డ్ స్టైల్ హీటింగ్ సిస్టమ్ ఇది. ఇవి దీంట్లో హాట్ వాటర్ ఉంటుంది, దాని ద్వారా హీట్ మొత్తం ఇట్లా ఎమిట్ అయ్యి ఇల్లు మొత్తం వామ్ అవుతుంది వింటర్ టైంలో. హీటింగ్ సిస్టము సో ఇలా కిందికి వెళ్తే మీకు మెయిన్ ఫ్లోర్ లివింగ్ రూమ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక డోర్ ఉంది చూడండి, ఇది యాటిక్. యాటిక్ ఈజ్ నాట్ ఫినిష్డ్ అండి, అది ఫినిష్ చేయలేదు. ఓనర్ వాళ్ళు చేద్దామని ఆలోచించుకున్నారు కానీ చేయలేదు, తర్వాత ఎందుకు ఆగిపోయారు. సో ఇది చాలా కొంచెం క్రీపీగా ఉంటుంది. బ్యాగ్స్, ఫర్నిచరు ఇవన్నీ ఉంటాయండి. పైన అన్నీ చెక్క, ఇల్లు మొత్తం చెక్కల హౌస్ ఇదంతా. కొంచెం బ్రిక్ కూడా వాడారు కానీ చాలా 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 పాత ఇల్లు ఇది. ఇది ఫినిష్ చేస్తే ఇది ఒక పెద్ద బెడ్రూమ్ అలాగా అవుతుంది, ఫినిష్ చేసి ఇన్సులేట్ చేస్తే కనుక. అంతేనండి, ఇది మా కెనడాలో ఇల్లు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బై ఫర్ నౌ.